పదే పదే కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు, కేసీఆర్ గారు అవినీతి తేలుస్తాం, తాట తీస్తామని చెప్తున్నారు. ఇంత దారి దోపిడీ జరుగుతుంటే ఎందుకు బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు దీని మీద కేంద్ర హోంశాఖ మంత్రికి విచారణ చేయమని వీళ్ళు ఎందుకు ఉత్తరం రాస్తలేరు? వీళ్ళ మధ్యలో ఉన్న అవగాహన ఏందని నేను అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టారు, 2 లక్షల కోట్ల పైన విలువైన ఔటర్ రింగ్ రోడ్డును కేసీఆర్ కుటుంబము కొల్లగొట్టింది అన్నాడు. ఇంత స్పష్టంగా కేంద్ర మంత్రి మాట్లాడిన తర్వాత ఆ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయడానికి ఉన్న ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా. బండి సంజయ్ ఇంతవరకు ఔటర్ రింగ్ రోడ్డు మీద మాట్లాడతలేడు. ఎందుకు బండి సంజయ్ గారు ఔటర్ రింగ్ రోడ్డు అవినీతిని ప్రశ్నిస్తూ భారతీయ జనతా పార్టీ నుంచి కార్యాచరణ ఎందుకు ప్రకటిస్తలేడు? అంటే దీని వెనకాల ఏమి జరుగుతుంది, ఎవరెవరు ఉన్నారు, అసలు ఏమవుతుంది రాష్ట్రంలో అనేది మీడియా మిత్రులు కూడా ఆలోచించేయాలి. అందుకే ఈ ఔటర్ రింగ్ రోడ్డు దోపిడీని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. ఇటు ప్రజాక్షేత్రంలో, అటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజ్యాంగబద్ధ సంస్థలకు ఫిర్యాదులు చేయడంలో, అదేవిధంగా ప్రధానమంత్రి హోంమంత్రి కూడా ఈ సమాచార హక్కు చట్టం కింద పేపర్లు తీసుకొని పూర్తి స్థాయిలో ఫిర్యాదులు చేస్తాము. ఇవాళ మొదట 100 కోట్ల ఆస్తి ఐఆర్బీకి పోయింది, ఐఆర్బీ నుంచి సింగపూర్ సంస్థకు పోయింది, సింగపూర్ నుంచి దాని వెనకాల ఉండే సెల్ కంపెనీలకు పోతే ఆ తర్వాత రాజులకు యువరాజులకు పోతుంది. ఇది దీని వెనకాల ఉన్న ప్రాసెస్. ఈ ప్రాసెస్ని అంతా కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది, మీ మీద ఉన్నది. ఢిల్లీ దాకా పోయి పెట్రోల్ పైసలు దండుగు, ఫ్లైట్ పైసలు ఖర్చు పెట్టుకొని పోయి సిబిఐని కలిసి ఒక దరఖాస్తు ఇచ్చి వచ్చినాం సిబిఐకి. ఓఆర్ఆర్ టోల్గేట్ విషయంలో సాక్ష్యాలు ఆధారాలు మేము బయట పెట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ టెండర్ని రద్దు చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చెప్పినా దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్నది. కాబట్టి అయ్యా సిబిఐ గారు మీరన్నా స్పందించండి, ఇక దిస్ ఆర్ ద ఎక్స్క్లేష, ఇంత పెరుగుతుంది సంవత్సరం, ప్రతి సంవత్సరం ఇంత అని చెప్పి సిబిఐ కార్యాలయానికి ఢిల్లీకి వెళ్ళి వారికి ఒక కంప్లైంట్ ఇచ్చి రిసీవ్డ్ కాపీ కూడా తెచ్చుకుందాం. ఎందుకంటే మళ్ళీ రేపటికల్లా ఎవరన్నా ఇచ్చినవా ఇయ్యలేదా యాడున్నది ఇచ్చిన కాపీ అంటారని తపాల ముద్ర కూడా కొట్టించుకుని దాంట్లో డేట్ కూడా వేయించుకొని సంతకం కూడా తీసుకొని వచ్చింది. సో సిబిఐని కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతా ఉన్నా. ఇది నిన్న ఎవరో ప్రెస్ మీట్ పెట్టినాక చేయలేము మేము, మొన్న ఎవరో ప్రెస్ మీట్ పెట్టినాక చేయలేదు. నేను మొదటిసారి మీడియాతో మాట్లాడిన 2 రోజుల తర్వాత ఏమన్నా స్పందన వస్తుందేమో అని చూసి ఎవరు స్పందించకపోతే 18 మే రోజే నేను ఢిల్లీకి పోయి సిబిఐ డైరెక్టర్ గారిని కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి సార్ నేను చేసిన ఫిర్యాదుకి ఒక అకనాలెడ్జ్మెంట్ ఇవ్వమని కూడా తీసుకొని రావడం జరిగింది. కాబట్టి నిన్నెవరో కొంతమంది మిత్రులు బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు, బండి ఎందుకు మాట్లాడతలేడు, కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు అంటున్నారు. మేము చెప్పాల్సిందంత చెప్పినాం, చేయాల్సిన చోట కంప్లైంట్లు పెట్టినాం, రాతపూర్వకంగా చేసినాం, ఓవరాల్గా చేసినాం, జనానికి వాస్తవాలను ఎక్స్ప్లెయిన్ చేసినాం. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే వారి ఆదాయం పర్ డే 1,48,00,000 అయితే 66 లక్షలకు ఎందుకు ఇచ్చిండ్రు అని చెప్పినాం. మీరు ఇచ్చిన కంపెనీ 2018లోనే హెచ్ఎండిఏకి డిఫాల్టర్ అయింది, ఆ రోజే 86 లక్షలు కట్టలేకపోతే మీరే నోటీసులు ఇచ్చిర్రు, మీరే 10 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్ని రిటర్న్ తీసుకున్నారు, ఇవన్నీ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలలో వచ్చిన వార్తలు అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇన్ని చేసినాక కూడా ముఖ్యమంత్రి గారు కానీ, కేటీఆర్ గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందిస్తలేదని తప్పనిసరి పరిస్థితులలో ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కూడా కంప్లైంట్ ఇచ్చి రావడం జరిగింది. ఇవి ఎండాకాలం సెలవులు కాబట్టి ఎదురు చూస్తూ ఉన్నాం. కోర్టులు కుల్లా అయిన తర్వాత వీళ్ళెవ్వరూ మాట్లాడకపోతే తప్పకుండా పోయి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం, కోర్టులో కూడా కంప్లైంట్ ఫైల్ చేస్తాం. మాకెవరు శుద్ధులు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరితో చెప్పించుకోవాల్సినటువంటి స్థితిలో మేము లేము. 100% ప్రజల పక్షాన సుమారు 2 లక్షల మంది వాహనదారులు పోతారు రింగ్ రోడ్డు మీద. ఆ 2 లక్షల మంది వాహనదారులకి న్యాయం జరగాలని, పేద ప్రజలకి టోల్ ట్యాక్స్ రూపం లోపల జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి సుమారు 100,00,000 కోట్ల రూపాయల ఆదాయం లోపల తెలంగాణ పేద ప్రజల రక్తం కూడా దాంట్లో ఉంది కాబట్టి ఆ రక్తాన్ని పీల్చొద్దు, తాగొద్దు, ఐఆర్బీ లాంటి ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సంస్థకి మీరు ఇచ్చినటువంటి టెండర్ని రద్దు చేయండి, సోషల్ యాక్టివిస్టులను మర్డర్ చేసిన వాళ్ళు బ్యాంకులకి లోన్లని తీసుకొని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సంస్థల్ని
బ్లాక్ లిస్ట్ లో పెట్టినటువంటి సంస్థలకి మీరు టెండర్లు ఇవ్వొద్దని దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ టెండర్ను రద్దు చేసి మరింత నిష్పక్షపాతంగా వ్యవహరించి పేద ప్రజలకు న్యాయం చేయాలని, టోల్గేట్ మీద రింగ్ రోడ్ మీద తిరుగుతున్నటువంటి లబ్ధిదారులపైన పడుతున్న అదనపు భారాన్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.